వైఎస్ షర్మిలకు షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్. లౌకిక శక్తులన్నీ ఏకం కావాలంటున్న కేసీఆర్. బీజేపీకి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సవాల్. రాష్ట్రాన్ని ముంచెత్తిన అకాల వర్షాలు. ఇలాంటి టాప్ నైన్ తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. వైఎస్ షర్మిలకు షాక్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. వైఎస్ఆర్ టీపీ తమ పార్టీని పోలి ఉందంటూ నవంబర్లో ఫిర్యాదు చేశారు అన్నా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు షేక్ బాషా. దీంతో వైఎస్ఆర్ టీపీ గుర్తింపుపై పరిశీలిస్తున్నామని ఎన్నికల కమిషన్ తెలిపింది. ఈ నెల 3న వైఎస్ షర్మిలకు లేఖ కూడా రాసింది ఈసీ. బీజేపీ అప్రజాస్వామిక విధానాలను తెప్పికొట్టాలని, ఇందుకు ప్రజాస్వామిక లౌకిక శక్తులన్నీ ఏకం కావాలని అన్నారు కేసీఆర్. సీఎం కేసీఆర్తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తాజా రాజకీయాలపై చర్చలు జరిపారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని కేసీఆర్ని లాలూ ప్రసాద్ యాదవ్ ఫోన్లో కోరారు. కేసీఆర్కి సంపూర్ణ మద్దతు ఉంటుందని తేజస్వి చెప్పారు. బీజేపీ జాతీయ నేత మురళీధర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతల్ని జైలుకు పంపుతున్న కేసీఆర్కి కూడా జైలు తప్పదని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్తో ఒంటరిగా పోరాడే శక్తి బీజేపీకే ఉందన్నారు. బీజేపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసుల జాబితా తయారు చేశామన్నారు మురళీధర్రావు. దమ్ముంటే కేసీఆర్ని టచ్ చేసి చూడండి, దేశం అగ్నిగుండమవుతుంది అంటూ బీజేపీని హెచ్చరించారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. బీజేపీ నేతలు సర్కస్ కంపెనీలో జోకర్లుగా మారని విమర్శించారు. తెలంగాణకు బీజేపీ ఏ నిధులు ఇచ్చిందో చెప్పాలన్నారు. తమ పథకాల్లో కేంద్రం ఇచ్చిన రూపాయి చూపించాలన్నారు జీవన్ రెడ్డి. అనుమతులు లేకుండా ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారి ఇళ్లపై దాడులు నిర్వహించారు పోలీసులు. జగిత్యాల జిల్లా కోరుట్ల మెట్పల్లి టౌన్లలో సోదాలు చేపట్టారు. ఈ దాడిలో నాన్ జుడిషియల్ బ్రౌన్ పేపర్స్, ప్రామిసరీ నోట్లు, చెక్కులతో పాటు 30,24,000 క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. నర్సంపేట నియోజకవర్గాన్ని అతలాకుతలం చేసింది. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వర్షంలోనే గ్రామాల్లో తిరుగుతూ పరిస్థితులు పరిశీలించారు. దెబ్బతిన్న ఇళ్లు, పంటల వివరాలు అడిగి తెలుసుకుని తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఎమ్మెల్యే. కరీంనగర్ జిల్లాలో భారీ వానలు పడుతున్నాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. కర్రలతో ఏర్పాటు చేసిన లూమినార్ గాలి ధాటికి కూలిపోయింది. ఆ టైంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా వర్షం రావడంతో ఇబ్బందులకు గురయ్యారు వాహనదారులు. వనపర్తి జిల్లా వ్యాప్తంగా రైతు బంధు సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవరకద్ర నియోజకవర్గం మదనాపురం మండల రైతు సంఘ సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డికి రైతులు ఘనస్వాగతం పలికారు. పెద్ద ఎత్తున ఎద్దుల బండ్లు, ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. రైతు సంక్షేమంలో సీఎం కేసీఆర్ దేశానికే స్ఫూర్తిగా నిలిచారన్నారు ఎమ్మెల్యే. టీడీపీ నేతలపై ఎమ్మెల్యే రోజా ఆరోపణలు. నిత్యావసర ధరలపై విరుచుకుపడిన ప్రతిపక్షాలు. మంత్రి శంకర్ నారాయణకి నాటు సారా సెగ. కడప జిల్లా ఆర్టీపీలో గంజాయి కలకలం. ఇలాంటి టాప్ నైన్ రాయలసీమ వార్తలు ఇప్పుడు చూద్దాం. చిత్తూరులో టీడీపీ నేతలే గంజాయిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే రోజా. పుత్తూరుని గంజాయి అమ్మకాలకు కేంద్రంగా మారుస్తున్నారని, నేర చరిత్ర కలిగిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరారు. సంక్షేమ పాలనని జీర్ణించుకోలేక కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు రోజా. కడప జిల్లా ఆర్టీపీలో గంజాయి కలకలం రేపింది. బొగ్గు రవాణా చేసే బోగిలో గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆర్టీపీ అధికారులు. బొగ్గు ప్లాంట్లోకి గంజాయి ఎలా వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు. నంద్యాల తహసీల్దార్ ఆఫీస్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. వైసీపీ ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. నిత్యావసర సరుకులు పెంచుకుంటూ పోవడం వైసీపీకి తప్ప ఎవరికీ సాధ్యం కాదన్నారు. రైతుల పట్ల ప్రభుత్వానికే కాదు ప్రజాప్రతినిధులకు, అధికారులకు కనీస కనికరం లేదన్నారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి. రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. కొంతమంది ఉద్యోగ సంఘాలని లొంగ తీసుకుని మొత్తం ఉద్యోగలోకానికి ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు ఏపీపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్. రాష్ట్రంలో వైపు అప్పులు, మరోవైపు ప్రజలపై పన్నులు వేస్తున్నారని ఆరోపించారు. జగన్ పాలనలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగర మండలం ఎస్సీ కాలనీలో నాటు సారా తయారీ విక్రయం వల్ల కుటుంబాలు రోడ్డును పడ్డాయంటూ మహిళలు ఆందోళనకు దిగారు. ఎక్సైజ్ శాఖ మంత్రి ఇలాఖాలోనే సారాకు వ్యతిరేకంగా ఉద్యమబాట పట్టారు మహిళలు. నాటు సారా తయారీ అమ్మకాలపై పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. సంక్షేమ పథకాల్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి. కోసిగి మండలం ఆర్రబండ గ్రామంలో రైతు భరోసా కేంద్రం దగ్గర రైతులకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎన్నో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ యంత్ర సేవ కింద రైతులకు అవసరమైన పనిముట్లు ఇస్తున్నామన్నారు.
చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో ఒక పురోహితుడు మృతి చెందిన తన శునకానికి ఆలయం కట్టించాడు. 30,000 రూపాయలతో విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు కూడా చేస్తున్నాడు. ఆ శునకంతో తనకు 14 ఏళ్ల అనుబంధం ఉందని, కుటుంబ సభ్యులు చెప్పినట్టు నడుచుకుంటూ ఇంటికి రక్షణగా ఉండేదని అన్నారు. సచివాలయ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాలన్న బీజేపీ, చెలరేగిపోతున్న బెట్టింగ్ రాయుళ్లు. శ్రీకాకుళం జిల్లాలో కరోనా కలకలం. ఇలాంటి టాప్ 9 ఉత్తరాంధ్ర వార్తలు ఇప్పుడు చూద్దాం. సీఎం జగన్ మానస పుత్రికలుగా చెప్పుకునే సచివాలయ ఉద్యోగులు కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో ఎలాంటి పాలన నడుస్తుందో వేరే చెప్పనవసరం లేదన్నారు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్. ఎలాంటి పొజిషన్లో విధులు నిర్వర్తిస్తున్నారో అర్థం కాక అయోమయంలో పడ్డట్టు తెలిపారు. వెంటనే ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లాలో బెట్టింగ్ రాయిళ్లు చెలరేగిపోతున్నారు. బొండపల్లి మండలం దేవులపల్లిలో బెట్టింగ్ జరుగుతుందన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. ఇద్దరు నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కలర్ టీవీ, ల్యాప్టాప్తో పాటు 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లాలో విషాదం జరిగింది. తెరలం మండలం రాజీపేటలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ వృద్ధురాలు సజీవ దహనమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 3 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాద తీవ్రతను గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటల్ని అదుపులోకి తెచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విశాఖలో టీడీపీ మహిళా కార్యకర్తలు వినూత్న నిరసనకు దిగారు. పెరిగిన నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా మెడలో కూరగాయల దండలు వేసుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ఓవైపు కూరగాయల్ని, మరోవైపు బంగారాన్ని పెట్టి తూకం వేస్తూ నిరసన తెలిపాయి. వైసీపీ పాలనలో అన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు టీడీపీ శ్రేణులు. ఆముదాల వలసలో కూన రవికుమార్ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. పెంచిన నిత్యావసర ధరల్ని తగ్గించకపోతే ప్రజా ఉద్యమం చేపట్టక తప్పదని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన నడుస్తోందని మండిపడ్డారు కూన. విశాఖ మద్దిలపాలెం జంక్షన్లోని తెలుగు తల్లి విగ్రహం దగ్గర ఆందోళనకు దిగారు జన సైనికులు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని భర్తీ చేసేలా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది జనసేన. విశాఖలో 39వ జూనియర్ జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలు ఘనంగా మొదలయ్యాయి. ఈ నెల 15 వరకు జరిగే పోటీల్ని ప్రారంభించారు మంత్రి అవంతి శ్రీనివాస్. ఏపీ సహా 17 రాష్ట్రాలకు చెందిన 700 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. మంగళవారం ఒక్కరోజే జిల్లాలో 122 కేసులు నమోదయ్యాయి. వరుసగా 4 రోజుల నుంచి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఆందోళన పడుతున్నారు స్థానికులు. మరోవైపు పండుగ సీజన్ కావడంతో మరింత వ్యాపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రైలర్తో ఆడియన్స్లో హోప్స్ పెంచేసిన బంగారాజు. వాయిదా బాటలో సూపర్ స్టార్ మూవీ. సుక్కు సినిమాపై క్లారిటీ ఇచ్చిన లైగా స్టార్ రవితేజతో జట్టు కట్టబోతున్న అక్కినేని హీరో. ఇలాంటి టాప్ 9 టాలీవుడ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. సెలబ్రిటీ సర్కిల్స్ ని టెన్షన్ పెట్టిస్తోంది కరోనా థర్డ్ వేవ్. తనకు కరోనా సోకినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు కీర్తి సురేష్. ఖుష్బు, శోభన, లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కూడా వైరస్ బారిన పడ్డారు. పవన్ కళ్యాణ్ తనయుడు వకీరాని, రేణు దేశాన్ని కూడా అటాక్ చేసింది కరోనా వైరస్. 2021-22 పుష్ప ప్రాజెక్ట్తో బిజీగా ఉన్న సుకుమార్ నెక్స్ట్ ఇయర్ తనతో బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నట్లు హింట్ ఇచ్చారు హీరో విజయ్ దేవరకొండ. 2023 ర్యాంపేజ్ అంటూ డైరెక్టర్ సుకుమార్కి వెరైటీగా బర్త్డే విషెస్ చెప్పారు రౌడీ హీరో. ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్పై వీళ్ళిద్దరితో గతంలో ఒక సినిమా అనౌన్స్ అయింది. టాలీవుడ్లో మరో స్మార్ట్ మల్టీస్టారర్ షురువైంది. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న రావణాసుర మూవీ కాస్టింగ్లో యంగ్ హీరో సుశాంత్ జాయిన్ అయ్యారు. రామ్ అనే కీలక పాత్రలో నటించుతున్నారు సుశాంత్. అభిషేక్ నామాతో కలిసి రవితేజ నిర్మిస్తున్న సొంత సినిమా ఇది. నైట్ కర్ఫ్యూని వాయిదా వేసుకుంది ఏపీ సర్కార్. సంక్రాంతి సెలబ్రేషన్స్ ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంది. దీంతో పరోక్షంగా సినిమా థియేటర్లు అడ్వాంటేజ్ పొందబోతున్నాయి. సెకండ్ షోకి ఛాన్స్ దొరకడంతో సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలకి వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉంది.